ఇక మరొక పక్కన ఏదైతే జితేందర్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఒకసారి వినిపించేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ రెండు సంబంధించినవి ఈరోజు మరి కొంత కీలకంగా ఉన్నాయి వార్తలు. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా పార్టీ మారబోతా ఉన్నారు, ఇప్పుడు మారుతారు రేపు మారుతారని చెప్పేసి ఏదైతే అంటా ఉన్నారో, మరి ఈ వీళ్ళకు కొంత బలం చేకూర్చేటువంటి విధంగా జితేందర్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం కూడా ఇలా పొద్దున్న నుంచి అయితే నడుస్తూ ఉంది. మరి ఆయన పార్టీలోకి వెళ్తాడా లేదనేది కూడా చూడాలి. ఇక జితేందర్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి ఎమ్మెల్సీ పట్నంతో కలిసి వెళ్లిన సీఎం జితేందర్ రెడ్డికి పాలమూరు టికెట్ ఇవ్వని బీజేపీ తీవ్ర అసంతృప్తిలో మాజీ ఎంపీ కాంగ్రెస్లో చేరే ఛాన్స్ అన్నటువంటి వార్తనైతే చూసుకోవచ్చు. ఇక జితేందర్ రెడ్డి ఇంటికి ఇక వీళ్ళందరూ వెళ్ళు జితేందర్ రెడ్డికి సంబంధించిన. ఇక మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంటికి కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళిళ్ళు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయన వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్న మహేందర్ రెడ్డి ఉన్నారు. నిన్న బీజేపీ ప్రకటించిన లోక్సభ అభ్యర్థుల జాబితాలో జితేందర్ రెడ్డి పేరు లేదు. పాలమూరు టికెట్ను డీకే అరుణకు కేటాయించడంతో ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి జితేందర్ రెడ్డితో భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. జితేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందన్న చర్చ జోరుగా సాగుతున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్ళడం మరి కొంత బలాన్ని చేకూరుస్తూ ఉంది. జితేందర్ రెడ్డి చాలా రోజుల కాలం బీజేపీ పార్టీలో మరి కొనసాగుతూ ఉన్నారు. ఒకసారి టీఆర్ఎస్ పార్టీలో ఆయన ఎంపీగా పనిచేయడం జరిగింది, మరోసారి బీజేపీ పార్టీలో కూడా ఆయన ఎంపీగా కొనసాగడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఆయన ఏ పదవి లేదు. మొన్న జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, శాసనసభ ఎన్నికల్లో వాళ్ళ కొడుకు కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా మహబూబ్ నగర్ ఏదైతే పాలమూరు టికెట్ని అక్కడ చాలా రోజుల కాంచి పనిచేస్తున్నటువంటి బీజేపీ పార్టీలో చాలా కీలకంగా పనిచేస్తున్నటువంటి డీకే అరుణ వైపే అధిష్టానం మొగ్గు చూపడం జరిగింది, బీజేపీ అధిష్టానం. కాబట్టి దాంతో కొంత ఆయన ఏదైతే ఆందోళనలో ఉన్నట్టుగా, నైరాశ్యంలో ఉన్నట్టుగా కనబడతా ఉంది. కాబట్టి ఈ యొక్క జితేందర్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలోకి లాగాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో రేవంత్ చాలా కీలకంగా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఎందుకు రేవంత్ రెడ్డి ఇప్పుడు జితేందర్ రెడ్డి పైన కన్నుపడ్డదంటే, మల్కాజ్గిరి సంబంధించినటువంటి సెగ్మెంట్ ఏదైతే ఉందో, మల్కాజ్గిరిలో ఒక బలమైనటువంటి నేత అక్కడ బీజేపీ పార్టీ నుంచి నిలబడడం జరిగింది. బీజేపీ పార్టీ నుంచి ఈటల రాజేందర్ నిలబడడం జరిగింది. కాబట్టి ఈటల రాజేందర్ కూడా బీజేపీలో, మరొక పక్కన బీజేపీలోనే ఇప్పటివరకు కూడా బీజేపీలో ఉన్నటువంటి జితేందర్ రెడ్డిని కనుక తీసుకొచ్చి మల్కాజ్గిరిని బరిలోకి దింపాలన్నటువంటి ఒక ఆలోచన రేవంత్ రెడ్డి చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. చూద్దాం మరి మల్కాజ్గిరిలో ఈయన పోటీ చేస్తాడా. ఒకవేళ చేవెళ్ళలో కూడా గతంలో పోటీ చేయడం జరిగింది జితేందర్ రెడ్డి, కానీ చేవెళ్ళలో పట్న మహేందర్ రెడ్డి భార్య ఎవరైతే సునీత మహేందర్ రెడ్డి ఉన్నారో ఆమెకు ఆల్రెడీ టికెట్ కన్ఫామ్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక ఉన్నటువంటిది మల్కాజ్గిరి నుంచి ఒక ఆప్షన్ అయితే ఉంది. ఆ మల్కాజ్గిరి టికెట్ జితేందర్ రెడ్డికి ఇస్తారన్నటువంటి ఒక ప్రచారం కొనసాగుతూ ఉంది. ఒకవేళ కనుక జితేందర్ రెడ్డిని కనుక మల్కాజ్గిరి నుంచి బరిలోకి దింపినట్టయితే ఉంటే, మరి బీజేపీ క్యాడర్లో కొంత ఏదైతే ఓట్లు చీలిపోయేటువంటి ఆస్కారం అయితే కనబడుతుంది. మరి అల్టిమేట్గా మరి అక్కడ ఉన్నటువంటి మిగతా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కొంత అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చూడాలి మరి జితేందర్ రెడ్డిని ఎక్కడి నుంచి బరిలోకి దింపుతారు, జితేందర్ రెడ్డికి ఏమైనా టికెట్ ఆఫర్ చేస్తాడా రేవంత్ రెడ్డి లేదా అనేది చూడాలి. మొత్తానికి ఆయన అయితే కేవలం ఆయన సామరస్యంగా ఇంటికి వచ్చి వెళ్ళి మర్యాదపూర్వకంగా వచ్చి కలిసిపోయింది తప్పించి రాజకీయ పరమైనటువంటి ఎలాంటి ఉద్దేశం లేదు, అట్లాంటి చర్చ జరగలేదని చెప్పేసి జితేందర్ రెడ్డి అయితే కొట్టిపారేయడం జరిగింది. మరి దీంట్లో మరి నిజమేంత అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే రేపో ఎల్లుండో కాంగ్రెస్ పార్టీ యొక్క లిస్ట్ ఫైనల్ లిస్ట్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. మొన్న ఏదైతే 4 అభ్యర్థులు ప్రకటించడం జరిగింది, మిగతా ఉన్నటువంటి 13 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్టు రేపు మాపు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 2 రోజులలో ఖచ్చితంగా జితేందర్ రెడ్డి నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. జితేందర్ రెడ్డిని బీజేపీ పార్టీ కూడా బుజ్జగిస్తూ ఉందంటే పార్టీ మారొద్దని చూడాలి. మరి ఆయనకు ఎట్లాగూ ఇప్పుడైతే టికెట్ వచ్చేటువంటి ఆస్కారం బీజేపీలో అయితే లేదు, ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్గా డీకే అరుణకు ఇవ్వడం జరిగింది. కాబట్టి జితేందర్ రెడ్డి యొక్క మరి రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి.